నమస్తే 99TV, నేను రంజిత్. పొలిటికల్ వ్యూకు స్వాగతం. ఈనాటి మన ముఖ్య అతిథి ప్రొఫెసర్ కంచా ఇలాయా గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. కేసీఆర్ సర్కార్ మీద కంచా ఇలాయాకు ఎందుకు అంత కోపం? కేసీఆర్ మీద కాదు, కేసీఆర్ సర్కార్ మీద ఎందుకు కోపం అంటే, సి తెలంగాణ అందరి ప్రజల కోసం, ముఖ్యంగా ఇక్కడ ఆదివాసులు, దళితులు, బ్యాక్వర్డ్ క్లాసెస్ అందరూ, ఎక్కువ జనాభా 93% ఉంటే, అది దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తా అంటే మొదటిసారి తెలంగాణ ప్రజలు ఓటేశారు. అంటే బ్యాక్వర్డ్ క్లాసులు కూడా, అరే మాకంట లేడు, దళితుల కంటున్నాడు, వాళ్ళు కనీసము 20% కూడా లేరు, మేము 53% ఉన్నాం, 52% ఉన్నాం అనుకున్న వాళ్ళు కూడా ఓటేశారు ఆయనకి. వేసినాక దళితుణ్ణి చేయకపోగా తన అయ్యాడు. సరే అయితే అయ్యింది అనుకుందాం, మొత్తం కుటుంబాన్ని తీసుకొచ్చి పెట్టాడు. దీనివల్ల ఏమైంది, అది పార్టీ వెలమల కుటుంబ పార్టీ, చిన్న కులం అది. సరే మొదటిసారి ఏదో వాళ్ళకు ఉద్యమ దశలో ఆ పార్టీని కుల పార్టీగా మార్చుకున్నారంటే ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం చేశారు. ఇది తెలంగాణ లాంటి రాష్ట్రానికి ఎక్కువ ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్న దగ్గర మంచిది కాదు. ఒకసారి కుల ప్రభుత్వం సెట్ అయిందంటే అది కుటుంబం ద్వారా నడిపించబడుతుందంటే చాలా కాలము ప్రజల్ని మోసం చేస్తుంది. అందుకని టీమాస్ చైర్మన్ కానీ నైనాక డెఫినెట్గా కేసీఆర్ మీద గద్దర్ను పెట్టాలి, కేటీఆర్ మీద విమలక్కను పెట్టాలి. వాళ్ళు తెలంగాణ కోసము త్యాగాలు చేసిన వాళ్ళు, వీళ్ళు కాల్పుల మీద జరిగింది, గద్దర్ మీద జరిగింది తెలంగాణ సమస్య ముందుకొచ్చినాక 1997లో. తర్వాత విమలక్క కాలు గజ్జగట్టలు కట్టుకొని రాష్ట్రం అంతా ఎగిరి ఆడి పాడి చేసింది. ఇప్పుడు తండ్రి కొడుకులు పరిపాలిస్తున్నారు. అందుకని ముందు ఆ ఫామును మార్చాలి. వాళ్ళు ఏం మంచి చేస్తున్నారు చెడు చేస్తున్నారు సెకండ్ విషయం, కానీ కుటుంబము కులము చిన్న కులము పరిపాలించడం అనేది మంచిది కాదు. కనుక దానిపైన ఒక ఎలక్టోరల్ సంఘర్షణ చేయాల్సిన అవసరం. అంటే కుటుంబ పాలన అంటే గతంలో ఉన్న ప్రభుత్వాలలో కూడా కుటుంబ పాలన కొనసాగింది? లేదు, ఇట్లా లేదు. ఇప్పుడు నేను అంతకుముందు జ్యోతిలో కూడా రాశాను, నెహ్రూ బతికుండగా ఇందిరాగాంధీ ప్రధానమంత్రి కాలే, లేదా మినిస్టర్ కూడా కాలే. లాస్ట్ స్టేజ్లో కాంగ్రెస్ అధ్యక్షురాలు తన స్వాతంత్రోద్యమ పోరాట కాలంలో చేసిన పని ద్వారా వచ్చింది. నెహ్రూ చనిపోయిన తర్వాత మధ్యలో లాల్ బహదూర్ శాస్త్రి వచ్చాడు, ఆమె అయింది. ఆమె చనిపోయినప్పుడు అకస్మాత్తుగా చంపబడ్డాక ఆమె కొడుకు వచ్చాడు. సరే సైకో ఫ్యాన్సీ అక్కడ కూడా పనిచేసింది, ఆయనను చంపారు. ఆయనను చంపిన తర్వాత సోనియా గాంధీ వెంటనే రాలా, ఒక ఆల్మోస్ట్ 10 ఏళ్ళు ఆమె తన పిల్లలు చూసుకుంటున్నది. తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆమెను ఒత్తిడి తెచ్చారు, ఆమె వచ్చింది. అయినా వెంటనే ప్రధానమంత్రిలో లేకపోతే ఇంకోటో కాలే పార్టీని తీసుకొని నడుపుకున్నారు. ఇవాళ రాహుల్ గాంధీ ఒక సంఘర్షణ చేస్తున్నాడు. రెండోది ఎన్టీఆర్ని చూడండి, ఎన్టీఆర్ తెలంగాణను దోసుకున్న కమ్మ నాయకుల నాయకుడని వీళ్ళు ఎంత తిట్టారో, ఆయన 1 రూపాయి తీసుకొని ముఖ్యమంత్రికి పనిచేశాడు. తను ఉండగా తన ఇష్టపూరితంగా తన కుటుంబీకులను ఎవరిని కూడా రాజకీయాల్లో దింపల. చంద్రబాబు అంతకుముందు పాలిటిక్స్ నుంచి వచ్చాడు, వెంకటేశ్వరరావు అంతకుముందు పాలిటిక్స్ నుంచి ఎంటర్ అయ్యాడు, తర్వాత కొడుకుల్ని ఎవరిని తీసుకురాలేదు. కనుక కేసీఆర్ లాగా వస్తూ వస్తూనే మొత్తం కుటుంబాన్ని పట్టుకొని రావడం అనేది ఎవరు చేయలేదు. ఇవి వచ్చేదే కాకుండా వీళ్ళు ఎంత నమ్మిస్తున్నారంటే జనాన్ని, అది ఒక సమస్యగా చూడగలిగే పరిస్థితి లేకుండా చేశారు. అందుకని ఈ ఫాము ఎక్కడా లేదు. ఇది చాలా, ఈవెన్ కరుణానిధి ఫ్యామిలీ కూడా అట్లేదు, ఏ కుటుంబం అట్లేదు, ఈవెన్ ములాయం సింగ్ కుటుంబం లేదు, లాలూ ప్రసాద్ కుటుంబం కూడా ఫామ్లో లేదు. వాళ్ళు బలహీన పడ్డాక పిల్లలు వచ్చారు, కానీ వచ్చిన ఇంత దారుణమైన పరిస్థితి కాదు. కనుక ఎవరైనా వాళ్ళు కూడా రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు పెట్టుకొని కుటుంబాల పాలన రావడం అనేది మంచిది కాదు. మంచో చెడో జాతీయ పార్టీల ద్వారా సంఘర్షణ జరపడమే మేలు. ఈవెన్ బీజేపీతో పోరాడడం ఎంతైనా చేస్తాను నేను, అది చేస్తూనే ఉన్నాం. కాంగ్రెస్, కమ్యూనిస్టులు జాతీయ పార్టీలు వస్తేనే అందరూ
పరిపాలకులుగా మారే అవకాశం. అంటే ఇదంతా వ్యక్తిగతమా, లేకపోతే భావజాలం మీద పోరాటం చేస్తున్నారా, లేకపోతే సీఎం కావాలనే లక్ష్యమా? నాకు సీఎం కావాలని లేదు, నేను అసలు సీఎం జోలికి పోతా అని ఎప్పుడు చెప్పలేదు. నేను పోను కూడా, ఎందుకంటే తెలంగాణలో పొలిటికల్ రంగంలో కూడా ఒక మోరల్ సంఘర్షణ చేసే వ్యక్తి కావాలి. ఆనాడు ఎమర్జెన్సీ తర్వాత దేశంలో జయప్రకాష్ నారాయణ ఒక సంఘర్షణ చేశాడు. ఆయన ఏ రాజకీయ ఇది చేయలేదు. నేను తెలంగాణలో అట్లాంటి రోలే నిర్వహించదలుచుకున్నాను. ఎందుకంటే నాకు ఈ ముఖ్యమంత్రి పదవి, ఈ మంత్రి పదవుల కంటే నా రచనా రంగం చాలా పెద్దది. ఢిల్లీ యూనివర్సిటీలో 3 పుస్తకాలు 10 ఏళ్ళ నుంచి పాఠాలు చెప్తే అలా బీజేపీ తీసేస్తే మొత్తం దేశమంతా సంఘర్షణ చేస్తున్నది. నాకు నా పని నాకు ఉంది. యూనివర్సిటీలో పాఠాలు చెప్పుకునే కంచైలే సార్కి రాజకీయాలతో పనేంటిది అనే దానికి మీరు వారికి ఎలాంటి స్పష్టత ఇస్తారు, విమర్శలు ఇచ్చేవారు? లేదు, రాజకీయాలు ప్రొఫెసర్లకు ఉంటాయి, కానీ పార్టీలలో చేరి రిటైర్ అయిన తెల్లారే పదవుల కోసం పోయే పద్ధతి నాకు లేదు. అట్లా ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళు పార్టీలు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు నిన్న కాక మొన్న కోదండరామ్ రిటైర్ అయ్యాడు, నాకంటే జూనియరు, 10 ఏళ్ళు యూనివర్సిటీలో పాఠాలు చెప్పింది లేదు, రోజు కేసీఆర్ ఇంట్లో కూర్చున్న వాళ్ళు వీళ్ళు. రాగానే పార్టీలు పెట్టుకున్నారు, ఇలా నేను ముఖ్యమంత్రి కావాలంటున్నారు. నాకు ఆలోచన లేదు. ఈ తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీలకు ఒక నిర్దిష్టమైన మార్పు చూపెట్టే ఎజెండాను తయారు చేయాలి. అందుకని నేను టీమాసు తరపున అన్ని పార్టీల ముందు ఒక ఎజెండా పెట్టాను, మొత్తము ప్రభుత్వ స్కూళ్ళను ఇంగ్లీష్ మీడియంలోకి మార్చడం, ప్రైవేటు స్కూళ్ళను కంప్లీట్గా క్లోజ్ చేయడం, ఇంటర్మీడియట్ తీసేసి 12వ తరగతి వరకు, ఎల్కేజీ నుంచి 12వ తరగతి వరకు గ్రామీణ ప్రాంతంలో ఇంగ్లీషు తెలుగు పాఠాలు చెప్పి ఈ పిల్లల్ని, తెలంగాణ పిల్లల్ని ప్రపంచంలో ఎక్కడైనా బతకగలిగే శక్తి రప్పించడం. అంటే మీరన్నట్టు తెలంగాణ రాజకీయాలలో 2 ఆధిపత్య శిబిరాలు వెలిసాయి. ఈ నేపథ్యంలో మీరు ఎవరి పక్కన ఉంటారు, మద్దతు ఇవ్వాల్సి వస్తే ఎవరికి ఓటేస్తారు? నేను ఈ కులాల నేను ఈసారి బీఎల్ఎఫ్ మేము చెప్పింది అన్నట్లు వింటుంది కనుక, నేను ఉండే నియోజకవర్గంలో బీఎల్ఎఫ్ క్యాండిడేట్ ఉంటాడు కనుక బీఎల్ఎఫ్ క్యాండిడేట్ చేస్తా ఓటు. అది నా నిర్ణయం. క్వశ్చన్ ఏంది అంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయ పునాదిగా వ్యవస్థను మార్చడానికి వీలున్నదా లేదా? ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ రాష్ట్రం కాబోతుంది. తెలంగాణను కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేసి కేరళలో ఎట్లాగైతే ఒక పక్క కమ్యూనిస్టులు, 2వ పక్క నారాయణ గురు శక్తులు, అటు ఎక్కువ క్రైస్తవ ప్రజానీకం, అటు ముస్లింలు అందరూ కలిసి ఒక మోడల్ స్టేట్ని చేశారు. కేరళలాగా తెలంగాణను ఒక మోడల్ స్టేట్గా చేయడానికి ఆస్కారం ఉంది. సరే, వాళ్లకు సీకోస్ట్ ఉంది, దాని వనరులు ఉన్నాయి, నదులు ఉన్నాయి ఎక్కువ, దాంతోపాటు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఈసారి వచ్చినటువంటి పెద్ద వరదలు మనకు అట్లాంటిది లేదు, సీకోస్ట్ లేకపోవడం అనేది పెద్ద నష్టం. అయినా విద్యారంగాన్ని మార్చి ఇంగ్లీష్ మీడియం ద్వారా తెలంగాణ ప్రజలు ఆస్ట్రేలియాను, కెనడాను, అమెరికాను, మిగిలిన భూభాగాల్ని ఆక్రమించుకునే పద్ధతిలో తీర్చిదిద్దాలనేది నా ఆలోచన. అంటే ఇలాంటి పథకాలనే మళ్ళీ వేరే రకంగా బిఎల్ఎఫ్ కార్యాచరణకు తీసుకొస్తుందంటారా? దాన్ని డెఫినెట్గా దీన్ని సోషలిస్ట్ వెల్ఫేర్ ఎకానమీ కనుక వస్తే, కమ్యూనిస్టు విలువలతోటి, అంబేడ్కర్ విలువలతోటి ఉన్న వాళ్ళు రాజ్యాధికారానికి వస్తే, ఇప్పుడు ఉదాహరణకి కేసీఆర్ అధికారంలోకి రాగానే మొట్టమొదట ఆయన ఏం చేశాడు, ఎమ్మెల్యేల జీతం 80,000 నుంచి 2,50,000 పెంచాడు, మినిస్టర్లై 1,00,000 నుంచి 3,50,000 పెంచాడు, చీఫ్ మినిస్టర్ది 140,000 ఎంతో ఉండేదనుకుంటా, అది 450,000 పెంచాడు. అది మేము వీళ్ళు బీఎల్ఎఫ్ లాంటి వాళ్ళు వస్తే దించేయాలి మళ్ళీ, ఎందుకంటే నేషనల్ యావరేజ్కి తీసుకురావాలి. ఏ ఎమ్మెల్యేలకు పైసలు లేవని పెంచుకున్నారా? ఎక్కడన్నా ఎమ్మెల్యేలు బీదంగా ఉన్నారు? ఎవరో ఒకరు పాత ఎమ్మెల్యేలు ఒక కారు లేకుండా ఉండొచ్చు, కానీ ఇప్పుడు అందరికి ఎమ్మెల్యేలు విపరీతంగా దోపిడీ సంస్థ నడుస్తుంది, దీన్ని మార్చాలి. కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేలకు పెద్ద ఆస్తిపాస్తులు ఉండవు. మీరు ఎన్ని చెప్పినా కానీ బీఎల్ఎఫ్ అనేది బహుజనులకు, అది వాళ్ళ సమస్యలపై పూర్తి స్థాయిలో అవగాహన లేదు అనే విమర్శలు కూడా వస్తున్నాయి, దీనికి మీ సమాధానం? దేనికైనా ఇవాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఒక నినాదం ఇచ్చింది, గ్రామ గ్రామానికి బీఎల్ఎఫ్ ఇవ్వాల, సోషల్ జస్టిస్ ఇష్యూని తీసుకుపోతుంది, సావిత్రిబాయి పూలే
మహాత్మా పూలే, అంబేడ్కరు, కార్ల్ మార్క్స్ బొమ్మల్ని తీసుకుపోతుంది, నీల్లాల్ జెండాను ఐక్యంగా తీసుకుపోతుంది. ఇంటింటికి డోర్ డోర్కు స్టిక్కర్స్ పడుతున్నాయి మొదటిసారి. దాని ప్రభావం ఎంత ఉంటుంది ప్రపంచంలో? ఎప్పుడూ కూడా కమ్యూనిస్టులు ఇంత లోతుకు చొచ్చుకుపోగలిగిన విలువ రాలా. ఇవాళ అంబేడ్కర్తో కలిశారు కనుక మాదిగలు, మాలలు, ఆదివాసులు, బ్యాక్వర్డ్ క్లాసులు అంతా కూడా దాన్ని ఓన్ చేసుకుంటున్నారు. ఓట్లు ఎన్ని వస్తాయి, సీట్లు ఎన్ని వస్తాయి అనేది ఒక అంశం. అంటే బిఎల్ఎఫ్ పార్టీ అనేది బయటికి మాత్రమే అలా ఉంది, లోపాయికార ఒప్పందంతోనే టీఆర్ఎస్తో ఎన్నికల ప్రచారం బరిలో దిగుతుందనే ప్రచారం కూడా జరుగుతుంది. దీనికి వీళ్ళకి అర్థం కావట్లేదు. బిఎల్ఎఫ్ రావడంతో టీఆర్ఎస్కి ఎక్కువ నష్టం. పోయినసారి సిపిఎం టీఆర్ఎస్ ఓట్లు వేయించింది, వాళ్ళతో కలిసి పోటీ చేసింది. 1.75% ఓట్లు వాళ్ళకు ఉండే, అవి వాళ్ళకి మొత్తం పడ్డాయి. తర్వాత టీడీపీ వీకెన్ అయినాక వచ్చే ఓబీసీ ఓట్లు టీఆర్ఎస్ వైపు పోయేటి ఇప్పుడు బిఎల్ఎఫ్కు పోయేటట్టున్నాయి. కనుక టీఆర్ఎస్కే ఎక్కువ నష్టం జరుగుతుంది. గద్దరు పోటీ చేయడం కేసీఆర్ మీద అనేది పెద్ద నష్టం. అది ప్రతిపాదన ఎవరు చేశారు? మేము చేశాం. కనుక అది కాంగ్రెస్ చేసిందా లేకపోతే అది టీఆర్ఎస్ చేసుకున్నదా? ఇలా కేసీఆర్ ఓడిపోతానన్నంత భయంలో ఉన్నాడు. రెండో నియోజకవర్గం వెతుక్కుంటున్న పరిస్థితి ఉంది. కంచయ్యలేకు రెడ్లు అంటే ఎందుకు అంత కోపం? కోపం లేదు నాకు. రెడ్లు అంటే నాకు యాక్చువల్ కులాలు ఎక్కడ ఉంటే కంచయ్యలేక మాటలు ఎక్కడ ఉంటాయి అనేది ఒక వాదన. కంచయ్యలేయ మార్పును కోరుతున్నాడు, సిద్ధాంతాన్ని రాస్తున్నాడు. నేను ఇప్పుడు పెద్ద నేషనల్ పత్రికలో వేరార్ శూద్రాస్ అని ఒక వ్యాసం రాశాను. నరేంద్ర మోడీ ఓబీసీ అని చెప్పుకున్నాడు, కానీ ఆయన శూద్ర ఓబీసీ కాదు. తాత ముత్తాతలు నాగలు దున్నలేదు, రెడ్లు దున్నారు, కమ్మలు దున్నారు, వెలమలు దున్నారు, జాట్లు దున్నారు, పటేల్స్ దున్నారు, గుజ్జర్లు దున్నారు. కానీ బనియా ఓబీసీ సర్టిఫికేట్ తీసుకొని మోసం చేసి ప్రధానమంత్రి అయ్యాడు. అందుకని శూద్రులకు రిజర్వేషన్ కావాలంటున్నా ఢిల్లీలో. ఇక్కడ నేను రెడ్లకు వెలమలకు ఇచ్చే సలహా ఏంటంటే, మిత్రులుగా మీరే ముఖ్యమంత్రి కావాలి, మీరే ఇప్పుడు అన్ని సీట్లు గెలవాలి, ఇది వదులుకోండి. వదులుకొని తెలంగాణను ఒక సామాజిక పునాదిగా ఉన్న తెలంగాణను కోరుకోండి. తెలంగాణ ముందు ఒక ఆకాంక్ష, ఒక ప్రామిస్ చేసి ఉన్నాము దళిత ముఖ్యమంత్రి అనేది. ఈసారి నేనే గద్దర్ను ప్రతిపాదించాను, ఆయన కేసీఆర్ మీద పోటీ చేస్తున్నాడు. ఈ మహాకూటమి తరఫున గద్దర్ మా ముఖ్యమంత్రి అని చెప్పండి, లేదా ఇంకో దళితుని పెట్టండి. అదే కాంగ్రెస్లో బట్టి విక్రమార్క ఒక క్వాలిఫైడ్ దళిత్ ఉన్నాడు, పెట్టుకోండి. ఒక న్యూ సిస్టమ్ రాని తెలంగాణలో రెడ్లకు రావులకు తప్ప కులాధికారం వేరే సామాన్యులకు లేదు. ఇప్పుడు వద్దంటున్నా, చాలా కాలం పరిపాలించారు. మొన్నటి వరకు చైనా 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఆల్రెడీ వెలమలు పరిపాలించారు వెంగళరావు అయినా. మిగతా కులాలకు వద్దా, మీరు వద్దని చెప్పదలుచుకున్నారా? మీ మెసేజ్ అంతా అదే. అంటే కాపులకు వద్దు, గొల్ల కుర్మలకు వద్దు, ముదురాజులకు వద్దు. ముదురాజు హయ్యెస్ట్ కాస్ట్, వాళ్ళకి ఇవ్వండి పోనీ. లేదా దళితునికే ఇవ్వండి పోనీ. ఒక అగ్రకుల స్త్రీకైనా ఇస్తామనే విలువను సంపాదించుకోండి. ఇదేం పద్ధతి అండి? ఇంత పద దాహం ఉంటే కోదండరామే నేను ఇవాళ ముఖ్యమంత్రి కావాలని రోజు ప్రచారం చేయించుకునేంత దూప ఉంటే పదవి గురించి ఎవరికి మోరల్స్ చెప్తాము? ఏ మనం ప్రొఫెసర్లమా? మనము యూనివర్సిటీలో ఉండగా 15 ఏళ్ళు పాఠాలు చెప్పకుండా తిరిగి జీతం తీసుకొని మళ్ళీ ఇలా రాజకీయ నీతులు పెట్టి నేను ఇప్పుడు ముఖ్యమంత్రి. తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశాను, తెలంగాణ ఉద్యమానికి ఉవ్వెత్తున అంటే అది ప్రబంధనం వచ్చేటట్టు చేశాను, అందుకే నేను ముఖ్యమంత్రిగా చేస్తే తప్పేంటి అనేది కోదండరాం. ఏదో అది విద్యావంతుల వేదిక పెట్టి విద్యను చెడగొట్టారు మొత్తం. స్కూళ్ళు కాలేజీలు బంద్ చేసి అన్ని బైకాట్లు చేయించారు. నేను దానికి దాని మీద రాసిన కూడా నేను. రెండో తర్వాత జానారెడ్డి ఇంట్లో కేసీఆర్ జానారెడ్డి కలిసి ఆయనను జేఏసీ చైర్మన్గా చేశారు. అది చేసుకొని నువ్వు కానీ ఏం తీయాలా నువ్వు? వీళ్ళంతా అయితే జానారెడ్డి అన్న ముఖ్యమంత్రి కావాలి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి కావాలి, లేదు కోదండరాం ముఖ్యమంత్రి కావాలి. ఆయన పేరులో రెడ్డి యూనివర్సిటీలో ఉంది, తీసేసుకున్నాడు. ఆయనంత మాత్రం పోద్దా? భూస్వామ్య వర్గం పోద్దా? లేదా ఇప్పుడు చాడా వెంకటరెడ్డి అన్న ముఖ్యమంత్రి కావాలి? ఏందనుకుంటున్నారు మీరు? అంటే ఈ రాష్ట్రం మీకు రాసి పంపించారా? ఎస్సీ ఎస్టీ బీసీలకు తెలియలేదా? ఎందుకు ఈ దందా జరుగు, రాజకీయ దందా ఎందుకు చేస్తున్నారు అంటున్నాను. తెలంగాణలో త్వరలో కాషాయం పులుపుకుంటుందని స్వామి పరిపూర్ణ దీని తరఫున బిఎల్ఎఫ్ పార్టీ తరఫున ఏ విధంగా సమర్థిస్తారు? నేను ఎప్పుడూ రాసినా చెప్పిన, బీజేపీ వస్తే సన్యాసుల పరిపాలన వస్తుంది. సన్యాసులకు ప్రజాస్వామ్యాన్ని నడపరాదు, వాళ్ళు శాకాహారం తిని నిద్రపోతారు.
వాళ్ళు నాగళ్ళు దున్నారు, ఆవుల గాయరు, బర్రెల గాయరు, మేకలు గాయరు, ఓట్ల గాయరు. వాళ్ళకి వాటితో అనుభవం లేదు. దేశం సర్వనాశనం అవుతుంది. ఇప్పుడు అక్కడ ఉత్తరప్రదేశ్లో ఒక సన్యాసి, ఢిల్లీలో అర్ధ సన్యాసులు, ఆర్ఎస్ఎస్లో ఉండేటోళ్ళంతా అర్ధ సన్యాసులు, పెళ్లి చేసుకోను, చేసుకున్న భార్యను సరిగ్గా చూడకను, ఉండే సమస్య ఇదంతా. ఇప్పుడు తెలంగాణకు ఒక సన్యాసిని కూడా తెచ్చిపెట్టుకోదలుచుకుంటే మేము చావదలుచుకున్నామని ప్రజలంటే ఎవరు బాగు చేస్తారండి? నా వంతు కర్తవ్యంగా నేను ప్రజాస్వామ్యాన్ని, సన్యాసులు పరిపాలించడం కుదరదు, ప్రజాస్వామ్యాన్ని ఒక సంసారి వ్యవస్థను బాగు చేసేది ప్రజాస్వామ్య వ్యవస్థ. సన్యాసులు మతాన్ని నడుపుకోవాలి, కనుక వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటామంటే పెట్టుకొని, ఒకవేళ తెలంగాణ ప్రజలు సన్యాసులకి ఓటేస్తామంటే ఓటేని. ఇప్పుడు తెలంగాణ ప్రజలు అనండి, నేను చెప్పిన ఆంధ్ర పెట్టుబడిదారులు పోతే మళ్ళీ మార్వాడి బన్యా పెట్టుబడిదారులు వచ్చి ఇంకెక్కువ దోసుకుంటారు. కమ్మ పెట్టుబడిదారులు డెఫినెట్గా బన్యా మార్వాడి పెట్టుబడిదారుల కంటే మంచి విలువలు ఉన్నోళ్ళు, మనతో కలిసి తినేటోళ్ళు, మనతో కలిసి ఉండేటోళ్ళు. అది తెలంగాణ ఉద్యమం పేరుతో కమ్మ పెట్టుబడిదారులను ఎల్లగొట్టేంత వరకు మాకు నిద్ర పట్టదు. వాళ్ళ దగ్గర డొనేషన్లు తీసుకొని వాళ్ళని బెదిరించి సినిమా ఇండస్ట్రీలో, ఇప్పుడు కేసీఆర్ బెదిరిస్తున్నాడు వాళ్ళని మళ్ళా. ఈ చంద్రబాబు నాయుడు, రోజు చంద్రబాబు నాయుడు వచ్చి ఇక్కడ పరిపాలిస్తున్నాడు, మీ అంతు చూస్తా ఎవరిని అంటున్నాడు ఇక్కడ సెటిలర్ని. నేను టీమాస నుంచి ఒకటే చెప్తున్నా, మొత్తం ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ బతికేటోళ్ళందరికీ టీమాస ఖచ్చితంగా మీ అండా ఉంటుంది. మీరు ఈసారి టీఆర్ఎస్కి ఒక్క ఓటు కూడా వేయడానికి వీల్లేదు, ఎందుకంటే ముఖ్యమంత్రి మిమ్మల్ని బెదిరిస్తున్నాడు. అప్పుడు బెదిరించి మిమ్మల్ని మున్సిపాలిటీలో ఓట్లు వేయించుకున్నారు, భయపడ్డారు, మీరు ఇండ్లు కూలగొట్టుడు మొదలుపెట్టారు. వాళ్ళకి కావాల్సిన అభివృద్ధి నేను అంతా చేస్తాను అనేది టీఆర్ఎస్ వాదన. ఏం అభివృద్ధి? ఇండ్లు కూలగొట్టాలని ప్రయత్నం చేసి మొత్తం డబ్బులు వసూలు చేసుకొని మళ్ళా సెటిల్ చేసుకున్నారు. ఏం అభివృద్ధి జరగాలంటే కొన్ని నష్టపోవాలి అనేది కేసీఆర్. అభివృద్ధి అంటే ఏది? బెదిరించుడా? అభివృద్ధి ఇప్పుడు ఆనాడు ఉద్యమంలో ఏమో తండ్రి మాట్లాడి తిట్లు తిట్టేది, కొడుకు అల్లుడు బిడ్డ పోయి డబ్బులు అడుకొచ్చారు, అట్లా ఆస్తులు సంపాదించారు. ఇదే సినిమా ఇండస్ట్రీ ఇచ్చింది, ఇదే కమ్మ పెట్టుబడిదారులు ఇచ్చారు, ఎందుకు వచ్చింది తలకాయ నొప్పి అని. ఇప్పుడు వాళ్ళకు అవసరం లేదు, ఎవ్వరు ముఖ్యమంత్రి అయినా ఎవరినేం చేయలేరు. సీఎం హోదాలో ఉండి కూడా రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర సెటిలర్లను నా అన్నదమ్ముల లెక్కనే చూస్తానని బహిరంగ సభలో ప్రకటించారు. ఏం బూతులు తిడుతున్నాడు ఆయన? అంటే తెలంగాణ రాజకీయాలను అతలాకుతలం చేయడానికి చంద్రబాబు కుట్ర పన్నుతున్నారనే ఆరోపణలు. మొన్నటి బూతులు విన్నారా మీరు? థూ అని పబ్లిక్ మీటింగ్లో ఉంచుతా, చీ అంటున్నాడు, ఇష్టం వచ్చిన బండ బూతులు తిడుతున్నాడు. ఇది ఎవరిని తిడుతున్నాడు? చంద్రబాబు నాయుడు వచ్చి ఇక్కడ ఒక్కడు ఏం చేయగలుగుతాడు? చంద్రబాబు నాయుడు ఆంధ్ర వాళ్ళని తిడుతున్నాడు, ఇక్కడ వచ్చి ఉండేటోళ్ళని. ఇక్కడ ఇండ్లు ఉన్నాయి, ఇక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి, డెఫినెట్గా వాళ్ళకి హక్కు ఉంది ఇక్కడ ఉండడానికి. నేను చెప్తున్నా, నేను కేసీఆర్ కంటే ఎక్కువ తెలంగాణ పునాదులు ఉన్నాను. మేము గొల్లకూరుమోళ్ళము, మా దేవుడు కొమరేలి మల్లన్న, కటమీది మల్లన్న, ఐలోని మల్లన్న, మా దేవుడు లక్ష్మీనరసింహస్వామి కాదు, మా పేరు చంద్రశేఖరరావు కాదు, ఇది అసలు తెలంగాణ పేరు కాదు. అది మేము ఈ తెలంగాణలో పుట్టిన ఎస్సీ ఎస్టీ బీసీలము ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్తున్నా, మేము గ్యారంటీ ఉంటాం. నేను నా శరీరంలో రక్తం ప్రవహించున్నంతకాలం మీకు అండగా ఉంటాం. అంటే కేసీఆర్ వాదన కూడా ఒకేలా ఉంది, ఎక్కడ ఆంధ్రలోనూ మన తెలంగాణ వాదులుగానే చూస్తాం, గతంలో వచ్చిన వాళ్ళనే వారి వాదన అంటారు. బెదిరిస్తే డబ్బులు లేకపోతే ఎంత శాతం ఎంతమందిని బెదిరించారో మాకు తెలుసు. ఎంత ఎంత ఎట్లొచ్చినాయి ఆస్తులు? ఎవరు డబ్బులు చంపారు? ఎంతకుముందు కేసీఆర్ ఆస్తులు ఎంత, ఉద్యమం మొదలైనాక ఎంత చెప్పమనండి. కనుక ఇవాళ బెదిరింపులు కుదరదు. టీఆర్ఎస్ చాలా టీమాస్ చాలా పెద్ద ఆర్గనైజేషను, లెఫ్ట్ ఫోర్సెస్ చాలా బలంగా తయారవుతాయి. నేను అందుకే మావోయిస్టులను కూడా, మీరు ఆయుధాలు వదిలిపెట్టి పబ్లిక్ ఎన్నికల రంగంలోకి రండి, ఖచ్చితంగా వీళ్ళను మార్చాల్సిన అవసరం ఉందని అప్పీల్ చేస్తున్నాను. కుల ప్రాతిపదికంగా ఏదైతే నిర్మితమైనాయో పార్టీలు ఎక్కువ కాలం మనుగడ సాధించలేదు అనేది చరిత్ర. మరి బిఎల్ఎఫ్ ఎలాంటి మనుగడ సాధించలేదు? బిఎల్ఎఫ్ కులాల పార్టీ కాదు కదా, ఎవరు చెప్పారు? బడుగు బలహీన వర్గాల కోసం, వాళ్ళ ఆంక్షల కోసం ఏదైనా పార్టీ పుడుతుందని. అది అంబేడ్కర్ కార్ల్ మార్క్స్ సిద్ధాంతాల పునాదిగా నడిచే పార్టీ, కుల వ్యవస్థను రద్దు చేయాలనుకునే పార్టీ, అది కులాల ప్రాతిపదిక. ఇప్పుడు రెడ్ల కూటమి కులాల పార్టీ, వెలమ కూటమి కుల పార్టీ, కులం పార్టీ, ఇవి కుల పార్టీలు, అవి ఒక్క కులం పార్టీ కాదు కదా. అలాంటప్పుడు బిఎల్ఎఫ్ పార్టీ మహాకూటమిలో ఎందుకు చేరకగల? తన ఉనికిని కాపాడుకోవడం కోసమా, లేకపోతే అడిగినన్ని సీట్లు ఇవ్వలేదనా? లేదు, మహాకూటమి జోలికే పోనట్టున్నారుగా వాళ్ళు, అది వాళ్ళని అడగాలి. కానీ
నేను టీమాస్ అధ్యక్షునిగా నేను ఎట్లా చెప్ప వాళ్ళు మహాకూటమిలో పోతామని ఎప్పుడు చెప్పలే. చెప్తే మేము సపోర్ట్ చేసేవాళ్ళం కాదు. బిఎల్ఎఫ్ తెలంగాణ వ్యాప్తంగా స్వతంత్రంగానే పోటీ చేస్తుందా? ఆల్రెడీ 56 సీట్లు థర్డ్ లిస్ట్ కూడా ప్రకటించబోతున్నారు కదా, మొత్తం పోటీ చేస్తామని. ఇప్పుడున్న రాజకీయ పార్టీలు ఏవైతే మేనిఫెస్టో రూపొందించాయో దానికి భిన్నంగా ఉంటుందా, వాటినే కాపీ పేస్ట్ చేస్తా? చెప్తున్నా కదా, ఇప్పుడు టీమాస్ ఒక సోషలిస్ట్ వెల్ఫేర్ ఎజెండా ప్రకటించింది. ఇంగ్లీష్ మీడియం అన్ని ప్రభుత్వ స్కూళ్ళల్లో ఏ రాజకీయ పార్టీ అయినా ప్రకటించిందా? ఇంటర్మీడియట్ని రద్దు చేస్తామని ఏ రాజకీయ పార్టీని చెప్పిందా? ఎల్కేజీ టు 12th వరకు మీ గ్రామాలలో ఇంగ్లీష్ మీడియం తెలుగు సమపాలలో ఉంటుంది అని మేము చెప్తున్నాం. రెండవది కూలిబంధు పథకం గురించి చెప్తున్నాం. హాస్పిటల్స్ ప్రభుత్వ గ్రామాలలో కట్టిస్తామని చెప్తున్నారు. తర్వాత మొత్తము అసెంబ్లీస్ వ్యవస్థను మారుస్తామని చెప్తున్నారు. ఎమ్మెల్యేలసి జీతాలు దింపుతామని చెప్తున్నారు. ఎంపీ జీత మినిస్టర్ల జీత దింపుతామని చెప్తున్నారు. ఒక్క రూపాయి తీసుకోకుండా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం తీసు పనిచేస్తామని చెప్తున్నారు. ఇంకా కొత్త ఏజెండా ఏముంటుంది? బిఎల్ఎఫ్కు పొరుడు పోసింది సిపిఎం పార్టీ. సిపిఎం పార్టీ గతంలో సామాజిక న్యాయం అనేది నినాదంతో ముందుకొచ్చింది, సామాజిక న్యాయంనే నెరవేర్చలేదు. అలాంటప్పుడు ఇప్పుడు మళ్ళీ నెరవేరుస్తుందని నమ్మవచ్చా? దాన్ని నేను ప్రతిపాదించాను, అది వాళ్ళు మారాలి. ముందు ముందు ఎస్సీ ఎస్టీలు దానికి ఇక్కడ సెక్రటరీలు అయ్యే అవకాశం చాలా ఉంది, చాలా బలమైన లీడర్షిప్ ఎదుగుతుంది. నేను ఇప్పుడు క్లోజ్గా చూస్తున్నాను వాళ్ళను. తర్వాత వీరభద్రంలో నేను ఒకటి చూశాను, ఆయన వెలమ అయినప్పటికీ ఒకటి వెలమలు తెలంగాణలో అధికారంలోకి వచ్చి మేము ముఖ్యమంత్రి అవుతామనే స్కోప్ లేదు, మాతో కలిసి పనిచేయాల్సిందే వాళ్ళు. రెండవది వీరభద్రంలో ఒక కమిట్మెంట్ కనపడింది. ఆ కమిట్మెంట్ను ఆయన కేంద్ర కమిటీ వరకు తీసుకుపోయి సీతారాం యేచూరితో జై భీమ్ లాల్ సలాం అనే నినాదం ఇప్పించగలిగాడు. అది ఆయన మార్పు విజయం, దాన్ని మేము అడ్వాన్స్ చేస్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతోనే ఇప్పటికే ప్రచారంలో ముందుంది టీఆర్ఎస్ పార్టీ. ఇప్పటివరకు ఎలాంటి మేనిఫెస్టోను ప్రకటించలేదు, ప్రచారం కూడా స్టార్ట్ చేయలేదు. బిఎల్ఎఫ్ ఎలా ముందుకు పోతుంది తన వ్యూహాన్ని? బిఎల్ఎఫ్ మేనిఫెస్టో ఆల్మోస్ట్ ప్రతిరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, రిటర్న్గా రావచ్చు. ఈ ప్రత్యామ్నాయ రాజకీయాలను ఎలా ఎదుర్కోబోతుంది? అటు రెడ్డి కూటమి కంటే వీళ్ళు ముందంజలో ఉన్నారుగా. అన్ని సీట్లు చాలా వరకు ఇప్పటికే ప్రకటించారు, మీటింగ్లు అవుతూనే ఉన్నాయి, ప్రచారం జరుగుతుంది. అంతముందే ఒక సంవత్సరం ముందే క్యాండిడేట్స్ని ప్రకటించుకుంటే ఏం కాదు. ఇన్ఫ్యాక్ట్ టీఆర్ఎస్కి అది నష్టదాయకమైంది. ఇప్పుడు జనం నమ్ముతలేరు టీఆర్ఎస్ను, చాలా వెనక్కి పడిపోతుంది. బిఎల్ఎఫ్ ఇంకా 50 రోజుల ప్రచారం ఉంది ఎన్నికలకు. ఈ నేపథ్యంలో సామాన్యులకి అవకాశాలు కల్పించి ప్రచారాన్ని కొనసాగిస్తుందా? నేను అదే వాళ్ళ ప్రయత్నము చేయమని చెప్తున్నాము. నేను బిఎల్ఎఫ్ లీడర్ని కాదు, కానీ యాక్చువల్గా ఏప్రిల్లో కనుక ఎన్నికలు వచ్చి ఉంటే కేసీఆర్ ఈ బిఎల్ఎఫ్ ఫార్మేషన్ కూడా కొంత భయపడ్డాడని నా అభిప్రాయం. ముందుకు చేయడానికి ఏప్రిల్ వరకు కనుక టైం ఇచ్చుంటే బిఎల్ఎఫ్ డెఫినెట్గా కొన్ని బలమైన సీట్లు గెలిచేది. ఇప్పటికీ బిఎల్ఎఫ్ చేయబట్టి అంగ అసెంబ్లీ రావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎంత జరుగుతుందనే చెప్పలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో టీమాస్ ఒక సముచిత స్థానాన్ని కల్పించి సామాన్యులకు న్యాయం చేస్తుందని కంచె ఇలాయ గారు ప్రొఫెసర్ తెలియజేస్తున్నారు. ఇది వాళ్ళ పొలిటికల్ వ్యూ, చూస్తూనే ఉండండి 99 టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.